అభినందన్ గారి నాయకత్వం బీజేపీ బీజేపీ జగన్ ఒకసారి వాయిస్ అడ్వకేట్ల కోసం అయితే ఎందుకంటే బ్రూటల్ మర్డర్ బ్రూటల్ మర్డర్ జరిగింది దాని గురించి కొద్దిగా మీరు వైర్ కేబుల్ రమేష్ రమేష్ కండువాలడు అన్నా ఇంకా చెప్పు ఇంకా వద్దా లేరా ఒక నిమిషం ఇప్పుడే మాట్లాడతాను మైక్ ఉన్నారు ఆధార్ మైక్ నిర్మల మాధవ్ ఉంటాడు ఆధార్ మైక్ అన్న కొద్ది జరిగాను వయసు కొద్ది జరిగి కొద్దిగా పక్క గారు మొదలు వెళ్తాయి తీసుకోండి సహచర న్యాయవాది వచ్చిన ఇంట్రాక్షన్ లేదని సార్ ఐడెంటిఫై చేయకపోవచ్చు దృష్టిలో వెళ్ళాను సత్యారెడ్డి వెళ్ళాను సూపర్ చిత్రలే మీరు రెగ్యులర్గా కూడా చూస్తుంటారు సార్ను టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ చూసినా సార్ వాక్యాత చూస్తూనే ఉంటాం మనం సపోర్ట్లు కొడుతూనే ఉంటాం అటువంటి మన యొక్క మొన్న దుబ్బాక ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచి
ఇప్పుడు మన దగ్గరికి మనల్ని ఒక అడ్వకేట్ గా ప్లస్ ఒక ఎమ్మెల్యేగా ప్లస్ ఒక బీజేపీ పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిలబడ్డ అభ్యర్థికి సపోర్ట్ గా మన ఓట్లు అడగడానికి అభ్యర్థించడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సుధీరంజన్ సీనియర్ సంచలన ఎమ్మెల్యే ఒక ప్రకంపనలు దేశంలో మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక సంచలన వార్త క్రియేట్ చేసిన వారు మన రఘునందన్ రావు గారు. ఎందుకంటే దుబ్బాక విజయం మొత్తం యావత్ దేశాన్ని కదిలించిందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని ఘోరంగా ఓడించడం తర్వాత అత్యంత మెజార్టీతో గెలుపొందడం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ సంఘటన అది. కాబట్టి ఏంటంటే అంతకన్నా ముందు ఎన్నికల్లో గెలవడానికన్నా ముందు కూడా ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో సంచలనాలు బయటికి తీసుకొచ్చారు. ఎన్నో అవినీతిని బయటపెట్టి ప్రజల దృష్టిని మరలించడం కూడా వారి యొక్క ప్రత్యేకత. అలాంటి రఘునందన్ రావు గారు మన బార్ అసోసియేషన్ రావడానికి ఒక అడ్వకేట్గా రావడానికి అనుకున్నాము. కానీ ఏంటంటే ఒక బీజేపీ ఎమ్మెల్యేగా మన బార్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమందర్ రెడ్డి గారి విజయానికి ప్రచారం కార్యక్రమం సందర్భంగా మన తురూరు తర్వాత పాలకుర్తి మైబార్ ఎన్ని స్థానాల్లో ఎన్నికల ప్రచారం జరగబోతుంది. దాంట్లో పార్టిసిపేట్ కావడానికి ఆందేవి మనల్ని కలవడానికి వచ్చారు. కాబట్టి ఏంటంటే వారికి మన బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏంటంటే వారిని ప్రసంగించవలసిందిగా మనను ఓట్లు అభ్యర్థించవలసిందిగా రఘునందన్ రావు గారిని కోరుచున్నాం. గౌరవనీయులు ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, సీనియర్ న్యాయవాది సుధీరంజన్ గారు, నా సహచర న్యాయవాద మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలు తెలియజేస్తాను. సో వారు చెప్పినంత పెద్ద వకీల్ని కాదు, పెద్ద నాయకుడిని కాదు, కానీ కొంత సామాజిక స్పృహ కలిగి అనేక ఉద్యమాల నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిగా దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అవకాశాన్ని మా నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిండ్రు. అదే స్ఫూర్తితోటి కష్టపడితే, ఒక సిద్ధాంతం కోసం పోరాడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు మీ అందరిని కలవడానికి రావడం జరిగింది. సో ఏం జరుగుతుంది రాష్ట్రంలో, న్యాయవాదులకి ఉన్నటువంటి గౌరవం ఏంది, న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంది అనేది నాకంటే ఎక్కువ మీకు అంతా తెలుసు. నేను వచ్చేసరికి ఆల్రెడీ మీ టేబుల్ మీద పాంప్లెంట్ ఉంది, న్యాయవాదుల రక్షణ చట్ట సాధనకై మార్చి 9 చెల్లో హైదరాబాద్. ఇంతకాలం హాస్పిటళ్ళలో చూసేవాళ్ళం, పేషెంట్లు ఏమైనా అయినప్పుడు డాక్టర్లను కొట్టేవాళ్ళు. డాక్టర్లు ఊకే ప్రతిసారి ఆ గాంధీలో జూనియర్ డాక్టర్లు వచ్చి పోలీస్ పికెట్ పెట్టి మమ్మల్ని రక్షించరు అని చెప్పి ఇంతకుముందు డాక్టర్లు గొడవలు చేసి మాకు పోలీస్ స్టేషన్ కావాలి మా కాంపౌండ్లలో అని కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ అడ్వకేట్లను కూడా మా కోర్టు కాంపౌండ్ లోపల కూడా పోలీస్ స్టేషన్లు పెట్టుర్రి, మాకు కూడా రక్షణ కల్పించండి అనేటువంటి పరిస్థితికి నెట్టివేయబడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కొన్ని మన పాత్ర ఏం లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో అంటే, ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత మళ్ళా నల్ల కోట్లు వేసుకొని ఎప్పుడన్నా వకీళ్ళు రోడ్లు ఎక్కిరంటే అదొక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలోనే మీరు మేమందరం కలిసి రోడ్లు ఎక్కినాం. అంత గొప్పగా పనిచేసినటువంటి న్యాయవాదులకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం జరగలేదు అనేది నాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే అనునిత్యం మీరు ఆ ఫీల్డ్లో ఉండి గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి నేనేదో అబద్ధాలు చెప్పి ఏదో చేయంది చెప్పి జరిగింది చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లాడుకోవడానికి రాలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శాసన మండలికి పోటీ చేస్తున్నటువంటి వారు కూడా న్యాయవాది ఎఫ్ఎం నోటర్ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మనందరి సహచర న్యాయవాది మీ పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు చాలా కాలం నుంచి ఒక సిద్ధాంతం కోసం జాతీయవాద ఉద్యమంలో పాల్గొంటూ తన చిన్నప్పటి నుంచే ఏవీపీ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి నమ్మిన సిద్ధాంతం కోసం జనరల్గా ఒక ఇన్ని దశాబ్దాల పాటు గెలిచినా ఓడినా ఒక సిద్ధాంతం కోసం ఉండడం అనేది అరుదైన రోజులలో దాదాపు 3 దశాబ్దాలుగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నటువంటి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మీ మొదటి ప్రాధాన్యత ఓటుని దయించి ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశ స్వాతంత్రం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మీకు ఇంకొక రోజు చెప్పాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకుంటలేను. అనేక మందికి అనేక సందర్భాల లోపల గైడెన్స్ ఇచ్చి అనేక మంది లీడర్లని తయారు చేసినటువంటి వాళ్ళం మనం, అనేక సందర్భాలుగా మనమే లీడర్లుగా ఎదిగినటువంటి వృత్తి మనది.
కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు చెప్తే అది హనుమంతుని ముందు కుప్పిగంతి లేచినటువంటి అనేక మంది సీనియర్ అడ్వకేట్ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి నా అప్పీల్ ఒకటే, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మీకు అందరికీ తెలుసు, పాలకపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపక్షం పాత్రను పోషించేటువంటి అవకాశం ఇతర రాజకీయ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీకి కొంచెం ఎక్కువ కనబడుతూ ఉంది. ఇతర రాజకీయ పార్టీల నుంచి గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఎంపీలని పశువుల సంతల్ని కొన్నట్టు కొనేసి ఏ కండువాతోటి గెలుస్తుంది మా కండువా వేస్తామనేటువంటి ప్రస్తుత తరుణంలో డెమోక్రసీ బతకడం కోసమైనా ప్రతిపక్షాన్ని బతికించండి అని చెప్పి మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, మనందరి సహచరుడు ఒక అడ్వకేట్కు ఒక అవకాశం వచ్చింది కాబట్టి గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటుని ప్రేమేందర్ రెడ్డి గారికి వేయాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.